పెంచిన కరెంట్ ఛార్జీ బిల్లులు వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో గతంలో టీడీపీకి పట్టిన గతే వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని సిపిఎం నేతలు అన్నారు. నెల్లూరు సంతపేట సిపిఎం కార్యాలయంలో గురువారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యుత్ బిల్ ఛార్జీలు తగ్గించిన పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి మేలు చేసే పద్ధతుల్లో విద్యుత్ సంస్కరణ తీసుకోవడం జరిగింది. దాన్ని వామపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో కూడా వామపక్ష పార్టీలుగా మేము కొన్ని కార్యక్రమాలను తీసుకున్నాము. రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే ఎమ్మెల్యేని కలవడం, అలాగే 30వ తారీఖున ఈ నెల విద్యుత్ భవన్ ముట్టడించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అదానీ ఇలాంటి కొన్ని కంపెనీలకు మన విద్యుత్ సమస్యలను అప్పజెప్పి వాళ్ళకి లాభం చేకూర్చే పద్ధతిలో ఉండకుండా మన జనకోలను మనమే నిర్వహించుకోవడం ద్వారా అత్యంత నాణ్యమైన విద్యుత్తుని అత్యంత తక్కువ రేటుకి ప్రజలకు ఇవ్వచ్చు. ఆ విధంగా ఇవ్వకుండా ఈయన ఈ విధంగా చేయడం కరెక్ట్ అయింది కాదు. అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి కొత్త మీటర్లు ఎక్కువ రేట్లు పెట్టుకోవడం, బషీర్బాగ్ సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచితే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పట్టే గతే పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం కొనసాగించాలని చెప్పి ప్రజానీకాన్ని కోరుతూ మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను ఈరోజు దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకి వర్తింపజేసేదానికి ప్రయత్నం చేస్తే అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకించారు. బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో కూడా వీటిని అమలుపరచడం లేదు. పక్కన తెలంగాణ కానీ తమిళనాడు రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల పట్టణ ఈ సంస్కరణల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా వీటిని అమలుపరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రజల మీద భారాలు ఈరోజు గతంలో 1000 రూపాయలు వచ్చేది 3500 ఈరోజు బిల్లులు వస్తున్నాయి. ప్రజలు ఇది చూసి షాక్ గురి అవుతున్నారు. అందువల్ల గతంలో 19 నుంచి ఈరోజు వరకు 20-20 పైసలు లెక్కన ఇప్పుడు 40 పైసలు 1.5 రూపాయి అదనంగా వేస్తున్నారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశం మీద విద్యుత్ సంస్కరణను వదిలింది. దాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని భుజానేసుకొని మోస్తా ప్రజల మీద ప్రజలను అడ్డి విరిచే విధంగా విద్యుత్తు సర్దుబాటు, డ్రాప్ ఛార్జీలు, మరి గతంలో చెల్లించిన బిల్లులకు ఇప్పుడు మళ్ళా రికవరీ చేయడం, వాటిని అదనంగా భారాలు వేయడం, దాదాపు 3000 కోట్ల చిల్లర కోట్లు ఒకసారి వేశాడు. ఇప్పుడు దాదాపుగా 6000 కోట్ల రూపాయలు పైన వేయడానికి సిద్ధపడి ఉన్నాడు. మొత్తం 10000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఛార్జీలు ప్రజల మీద భారాలు పడబోతున్నాయి, పడ్డాయి. మన రాష్ట్ర యువ ముఖ్యమంత్రి గౌరవనీయులైన మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో దివంగత నేత శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధన కోసం ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. జూన్ 24వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు జరిగే ఈ జాబ్ మేళాలో 22 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. 1500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సువర్ణ అవకాశాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు. జాబ్ మేళా వేదిక ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీ జూన్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు. పై లింకుతో పేర్లు నమోదు చేసుకోండి. క్యూఆర్ కోడ్.